మూవీస్ పతాకంపై కే విశ్వనాథ్ గారి దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత నరసింహారావు గారు నిర్మించిన చిత్రం చిన్నబ్బాయి. విశ్వనాథ్ గారి దర్శకత్వంలో రమ్యకృష్ణ నటించిన రెండవ చిత్రం ఇది. ఈ చిత్రంలో పొగరుబోతు ఇందిరగా పాత్ర స్వభావానికి తగ్గ అభినయాన్ని ప్రదర్శించింది రమ్యకృష్ణ. ఈ చిత్ర కథ అంతగా ప్రేక్షకాదరణ పొందకపోయినా ఇళయరాజా గారి బాణీలు మాత్రం సంగీత ప్రియుల హృదయాలను గెలుచుకున్నాయి. ముఖ్యంగా బాలుగారు చిత్రగారు పాడిన ఈ భువనచంద్ర గారి గీతం మరీ ప్రాచుర్యాన్ని పొందింది. ఫోక్ టించ్ కలగలిసిన ఆ హాంటింగ్ మెలోడీని ఇప్పుడు మన కోసం వినిపించబోతున్నారు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు అండ్ చిత్ర గారు. జాజిమల్లి తెల్ల చీర కట్టుకుంటే జాబిలం విన్నెల పూలు పెట్టుకుంటే జాజి మల్లి తెల్ల చీర కట్టుకుంటే జాబిలమ్మ విన్నెల పూలు పెట్టుకుంటే జాజి మల్లి తెల్ల చీర కట్టుకుంటే జాబిలమ్మ విన్నెల పూలు పెట్టుకుంటే నువ్వే నువ్వే అది నువ్వే నువ్వే నమ్మ నూరు పాళ్ళు నిన్ను చూడాలంటే చాలవమ్మ వేయి కళ్ళు సందే పోతే ముద్దు పాట పాడుకుంటే సాగరాలి సందిట్లో వాలి పొంగుతుంటే సందే పోతే ముద్దు పాట పాడుకుంటే సాగరాలి సందిట్లో వాలి పొంగుతుంటే నువ్వే నువ్వే అది నువ్వే నువ్వే నంట నూరు పాళ్ళు నిన్ను చూడాలంటే చాలవంట వేయి కళ్ళు జాజిమల్లి తెల్ల చీర కట్టుకుంటే జావిలమ్మ వెన్నెల పూలు పెట్టుకుంటే జాజిమల్లి
పెట్టుకుంటే నువ్వే నువ్వే అది నువ్వే నువ్వే నమ్మ నూరు పాళ్ళు నిన్ను చూడాలంటే చాలవమ్మ వేయి కళ్ళు జాజిమల్లి తెల్ల చీర కట్టుకుంటే జవిలమ్మ వెన్నెల పూలు పెట్టుకుంటే ఓ మంచి మాట చెప్పిపోతే సాగరాలే సందిట్లో పొంగి సాక్షులైతే నడిపించు నన్ను ఏడడుగులు నీతో నీ నడిచి వచ్చేను ఏడేడు జన్మలు చీర కట్టుకుంటే జాబిలమ్మ వెన్నెల పూలు పెట్టుకుంటే నువ్వే నువ్వే అది నువ్వే నువ్వేనంట నూరు పాళ్ళు నిన్ను చూడాలంటే చాలా వంట వేయి కళ్ళు. భలే పాట, చాలా మందికి గుర్తులేని తెలియని పాట ఈ. లాస్ట్ సాకి అన్నది ఫస్ట్ కంపోజ్ చేసినప్పుడు పాటలో లేదు. ఇది అక్కడికక్కడ డైరెక్టర్ గారు వచ్చి ఆఖరిన ఆత్మార్థంగా అమ్మ చెప్పినట్టు ఉంటే ఏదైనా బాగుంటుందేమో అంటే ది రైటర్ వాజ్ దేర్ అక్కడికక్కడ ఆ నాలుగు లైన్లు రాయించిన తర్వాత ఆయన అక్కడే కంపోజ్ చేసి ఆ లైన్ అప్పుడు మళ్ళీ ఫ్రెష్గా తీసామన్నమాట ఈ పాట. చాలా మంచి ఎక్స్ప్రెషన్ వస్తుంది అక్కడ, పర్టికులర్గా ఫీమేల్ వాయిస్లో ఆవిడకి. ఇది పర్ఫార్మెన్స్ చేయడానికి ఆ పర్టికులర్ పోర్షన్ చాలా ముఖ్యమైనది. మిగతా పాట అంతా కూడా రెగ్యులర్ సాంగ్ లాగా జరిగిపోతూ ఉంటుంది ఇద్దరి మధ్య. సహజంగా విశ్వం గారి స్టాంప్తోనే ఉంటుంది, మిగతా అల్లరి చిల్లరిగా ఉండదు. ఇక్కడికి వచ్చేటప్పుడు మాత్రం టోటలీ ఆవిడ పర్ఫార్మెన్స్ చాలా చాలా అందంగా ఉంటుంది, చాలా అందంగా కనపడుతుంది అన్నమాట. అంత అందంగా పాడింది ఈ అమ్మాయి కూడాను, చాలా బాగా పాడింది. బ్యూటిఫుల్ సాంగ్, బ్యూటిఫుల్ సాంగ్, ఐ ఎంజాయ్ డూయింగ్ దిస్ సాంగ్. రమ్యకృష్ణ గారి విషయానికి వస్తే విశ్వనాథ్ గారి దర్శకత్వంలో ఇది రెండో చిత్రం. వెతుక్కొని వచ్చినటువంటి పాటలు పాత్రలాగా అనిపిస్తుంది అన్నమాట, ఎందుకంటే అలాంటి పాత్రలకి చలాకీగా ఉండడం సరే. విశ్వం గారి ఈ టైప్ ఆఫ్ పర్ఫార్మెన్స్ చేయడానికి ఆయనకు ఆవిడ మీద ఎంత నమ్మకం, ఆవిడ అంత బాగా చేసింది కూడా ఆ సినిమాలో. భలే భలే పాత్ర, ఆవిడకు దొరికిన కొన్ని మంచి అద్భుతమైన పాత్రలు. దట్ ఈస్ ఆల్సో ఇస్ వండర్ఫుల్.